మనీ మంత్ర తెలుగు ఛానల్కి స్వాగతం మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో పెయింటింగ్స్ ఉపయోగించి లక్ ఎలా అట్రాక్ట్ చేయాలి మనీ ఎలా అట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి తెలుసుకుందాం అలాగే వ్యాపారంలో అభివృద్ధి కోసం ఇంకా జీవితంలో అభివృద్ధి కోసం కూడా ఈ పెయింటింగ్స్ ఉపయోగించవచ్చు ఇంట్లో వాస్తు సరిగా లేకపోయినా వాస్తు కరెక్షన్ కోసం కూడా ఈ పెయింటింగ్స్ ఉపయోగించవచ్చు కాబట్టి ఈ వీడియో ఫుల్గా చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి ఇప్పుడు ఫస్ట్ వన్ గ్రీన్ సీన్ ఉన్నటువంటి పెయింటింగ్ని నార్త్ డైరెక్షన్లో పెట్టుకోవాలి ఇది ఎందుకోసమంటే ఫర్ మేకింగ్ మోర్ మనీ ఆపర్చునిటీస్ వ్యాపారంలో కొత్త అవకాశాల కోసం గ్రీన్ సీన్ ఉన్న పెయింటింగ్ని ఉత్తరం గోడకి పెట్టండి ఇలా చేయడం వలన కొత్త బిజినెస్ ఆర్డర్స్ పెరిగి మీరు ఊహించినంత బిజీ అయిపోతారు ఇక సెకండ్ వన్ వచ్చేసి వాటర్ ఫాల్ ఈ వాటర్ ఫాల్ పెయింటింగ్ని నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టాలి ఇది చాలా పవర్ఫుల్ డైరెక్షన్ వాటర్ ఫాల్ పెయింటింగ్ని నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంచడం వలన మీరు డబ్బులు సంపాదించడానికి కావలసిన ఆలోచనలు అధికంగా వచ్చి మీరు ధనవంతులు అవుతారు కొత్త ఆపర్చునిటీస్ మీ ఇన్నర్ మైండ్ మీకు చూపిస్తుంది ఇంకా థర్డ్ వన్ సూర్యభగవానుడి పెయింటింగ్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టాలి ఎందుకంటే మోర్ ఫేమ్ అండ్ రికగ్నైజేషన్ ఇన్ సొసైటీ మీకు సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది అలాగే మీరు చేసే బిజినెస్లో మీకు మంచి పేరు ప్రత్యేక ప్రత్యే ప్రఖ్యాతలు వస్తాయి పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీరు బిజినెస్ బ్రాండ్ బాగా పాపులర్ అవుతుంది మీ యొక్క బిజినెస్ బ్రాండ్ బాగా పాపులర్ అవుతుంది ఇంకా ఫోర్త్ వన్ చూర్నింగ్ అంటే తిరగలి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టాలి ఎందుకంటే రైట్ డిసిషన్ మేకింగ్ పవరు మీకు బాగా వస్తుంది కాబట్టి ఈ పెయింటింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి మహాలక్ష్మి ఫోటో ఈ మహాలక్ష్మి ఫోటోని సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి ఎందుకంటే అట్రాక్టింగ్ మనీ ఇన్ లైఫ్ ఈ ఫోటోని సౌత్ ఈస్ట్లో పెట్టినట్లయితే జీవితంలో వ్యాపారంలో మీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు మీకు లభిస్తూ ఉంటాయి ఇక సిక్స్త్ వన్ పితృదేవతల ఫోటో అంటే చనిపోయిన వాళ్ళవి తాతలై ముత్తాతలవి కానీ అమ్మా నాన్నలవి కానీ తల్లిదండ్రుల ఫోటోలు సౌత్ ఈస్ట్ చనిపోయిన వాళ్ళవి మాత్రమే ఇది వాస్తు శాస్త్రం ప్రకారం పితృదేవతల స్థానం అనమాట సౌత్ వెస్ట్ ఈ ఎందుకని అంటే ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్ అండ్ సెక్యూరిటీ టు బిజినెస్ అండ్ ఫ్యామిలీ ఈ పితృదేవతలు మనకు మనతో పాటు ఉండి మనకి స్ట్రెంగ్త్ని ఇస్తారనమాట మనకి ఆపదల నుంచి కాపాడుతూ ఉంటారు అందుకని చెప్పేసి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వాళ్ళ ఫోటో పెట్టి శుక్రవారం శుక్రవారం ఈ ధూపం వేస్తే చాలా మంచిది వాళ్ళ ఫోటోలకి ధూపం వేసి తూర్పు దిక్కున తిరిగి మీరు కోరుకోవాలి ఓ పితృదేవతలారా మాతో పాటు ఉండి మీ యొక్క మంచి గుణగుణాలు మాకు ఇచ్చి మాతో పాటు ఉండి మా జీవితంలో మాకు మా కుటుంబానికి అండగా ఉండి మా వ్యాపారాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకోవచ్చు మీ జీవితంలో వ్యాపారంలో మీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు మీకు వస్తూ ఉంటాయి మీకు మీ జీవితంలో వ్యాపారంలో కానీ జీవితంలో కానీ ఎటువంటి ఆటంకాలు రాకుండా స్మూత్గా సాఫీగా సాగిపోతుంది ఇక సెవెంత్ వన్ మౌంటైన్స్ ఈ మౌంటైన్స్ని వెస్ట్ డైరెక్షన్లో పెట్టాలి ఎందుకంటే గివ్స్ బిగ్ గెయిన్స్ ఇన్ బిజినెస్ వయ బల్క్ ఆర్డర్స్ పశ్చిమ దిక్కులో ఉంచినట్లయితే మీ వ్యాపారంలో లాభాలు అధికమవుతాయి అలాగే బల్క్లో ఆర్డర్స్ వస్తాయన్నమాట ఇక ఎయిత్ వన్ అండ్ లాస్ట్ వన్ పరిగెత్తే తెల్లని గుర్రాలు ఈ గుర్రాలున్న పెయింటింగ్స్ని నార్త్ వెస్ట్లో పెట్టాలి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టాలి ఎందుకంటే ప్రొవైడ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ సపోర్ట్ లైక్ మనీ మ్యాన్ పవర్ ఎట్సెట్రా ఈ పరిగెత్తే తెల్లని గుర్రాల ఫోటో మీ ఇంట్లో మీ ఆఫీసులో ఎక్కడైనా పెట్టుకోవచ్చు దీనివల్ల మీకు అందరి దగ్గర నుండి సపోర్ట్ వస్తుంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ మీకు సపోర్ట్ చేస్తారు ఈ తెల్లని గుర్రాలు అనేది చాలా మనీ అట్రాక్టింగ్ చేయడానికి చాలా చక్కని పెయింటింగ్ అనమాట ట్రై చేసి చూడండి తదాస్తు తదాస్తు తదాస్తు